ఆయన విడలేని ప్రజల కోసం దినవల్ల ఆయన గాయపడిన చేతులు చాపుతాడండి. ఆమేన్. విడలేని ప్రజల కోసం దినవల్ల ఇప్పటికీ కూడా ఆయన గాయపడిన హస్తం చాపుతూ ప్రజలకి కృప చూపుతూ వెళ్తున్న దేవుడు అండి ఆయన. అంత ప్రేమమైన క్రీస్తుని మనం అంగీకరిస్తూ కూడా లోకం వైపు చూడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమేన్. సిలువ వేయబడిన క్రీస్తుని మనం తలుచుకుంటూ మన యొక్క అపరాధ దోషములను ప్రభు దగ్గర ఒప్పుకొని కన్నీరు విడిస్తే పాపక్షమాపణ కలుగుతుంది. ఆమేన్. చక్కటి మాట చెప్తాం, మీరు వినాలి. ప్రార్థన చేసినప్పుడు ఏమంటాం? ప్రభా నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు ప్రభా, స్తుతిస్తాం. ఓకే, అది 100% స్తుతించాలి దేవుణ్ణి. రెండోది మనం ఏం చేయాలి? అయ్యా నేను తెలిసి తెలియక ఈరోజున నేను పాపం చేస్తున్నాము. ఆమేన్. ఆమేన్. తెలిసి తెలియక నన్ను అడుగు ద్వారా ఈరోజు నేను పాపం చేస్తున్నాము. అయ్యా నిన్ను శుద్ధిపరచున్నాయన, ఈరోజు నన్ను పవిత్రపరచు ప్రభు అని ఆమెన్ మన ప్రార్థనలో గడపాలని. ఆమెన్. క్షమాపణ అడిగి మన విన్న పొంగులు దేవుడికి అర్పించినప్పుడు అది నైవేద్యం అనే పరలోక రాజ్యానికి వెళ్తుందండి. ఆమెన్. ఎందుకు ఆ మాట నేను అంటే దానికి రిఫరెన్స్ ఉందండి, దానికి బైబిల్లో రిఫరెన్స్. యెషయా గ్రంథం 59 అధ్యాయంలో ఆమెన్ చూడండమ్మా, యెషయా గ్రంథం 59 అధ్యాయంలో రక్షింపలేనున్నట్లు యెహోవా హస్తము కురచగాలేదు, విరలేనట్టుకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నవి. ఆమెన్. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచి ఉన్నది. ఆమెన్. ఆమెన్. మనం నమ్మి మాపిస్తూ పొందాం, మన పాపములు కడగబడింది, మళ్ళీ పాపములు లేవు, మనకి శుద్ధిపరచబడి ఉన్నాం. కానీ మన నడవడిక ద్వారా కానీ, మాట ద్వారా కానీ, ఈర్ష్య ద్వారా కానీ, అసూయ ద్వారా కానీ మళ్ళీ మన హృదయంలో మన శరీరం మీద పాపము ఏర్పడి చేస్తుంది కదా. దాని నిమిత్తం ఏం చేయాలి నువ్వు? నీ ప్రార్థన పరలోకం చేరాలన్నా, దేవుని హస్తము నీ మీద దిగా ఆశ్చర్యపడాలన్నా దేవుని స్తుతించుకుంటూ వెళ్తాం. కాదను, స్తుతించిన తర్వాత ముందు పాపములు మనము ఒప్పుకొని తర్వాత మన విజ్ఞాపన పత్రమును దేవునికి అర్పించినప్పుడు అది ఏమవుతుందంటే ఆటంకం లేనిదై పరలోక రాజ్యములకు ఆయన సమూహానికి వెళ్తుంది. ఆమెన్. ఆమెన్. వెళ్ళినప్పుడు ఆయన హస్తము కొంచ కాలేదన్న హస్తం ఏమవుతుందంటే చాప పడుతుంది. ఆమెన్. ఆయన హస్తము చాప పడుతుంది. అదే ఒక చక్కని మాట చూద్దాం. కీర్తన గ్రంథంలో 18 అధ్యాయంలో 16 వచనంలో ఒక మాట చూద్దాం. యెహోవా దక్షిణాస్తము మహోన్నతమైన యెహోవా దక్షిణాస్తము మహోన్నతమైన యెహోవా దక్షిణాస్తము సాహసకార్యము చేయను. ఆమెన్. ఎప్పుడు చెప్పడి వస్తాం మనం? ఎప్పుడైతే మన అపరాధములు ఒప్పుకొని దేవుని దగ్గర విజ్ఞాపన పత్రం చెల్లిస్తామో ఆమెన్, అప్పుడు ఆయన దక్షిణాస్తము మహోన్నతమైన ఆయన దక్షిణాస్తము ఆశ్చర్య కార్యములు సాహస కార్యములు చేయను. ఆమెన్. ఆమెన్. ఆయన ఆశ్చర్య కార్యములు చేయాలంటే ముందు మన దోషములు కడగబడాలి. ఆమెన్. ఆమెన్. కడగబడాలంటే ఏం చేయాలి? నువ్వు నోటితోనూ హృదయంతోనూ ఒప్పుకోవాలి. ఆమెన్. ఎందుకంటే ఆయన శాశ్వతమైన ప్రేమను ప్రేమిస్తున్నాడు. ఆమెన్. విడువగని పట్ల కృప చూపించే దేవుడు ఆయన. ఆయన అడుగు చూస్తున్నాడు, నా కుమార్తె ఈరోజు నా కుమారుడు ఈరోజు పాపం చేస్తారే, నోటితోన పాపం చేస్తారే, కళ్ళతోన పాపం చేస్తారే, ఆలోచనతోన పాపం చేస్తారే, వారు చేస్తున్న పనుల్లో వారు చేస్తున్న ఉద్యోగాల్లో పాపం చేస్తారు ఈరోజున. ఈరోజు నన్ను క్షమాపణ అడుగుతారా? అడగకుండా వారు విజ్ఞాపన పత్రం ఒకటే ఇస్తారా? అంటే యెషయా గ్రంథం 59లో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీకును మీ దేవుడికి దోషములు అడ్డుకోండి అంటాడు. అంటే మన ప్రార్థన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయగానే ఆయన ఉత్తరం ఇవ్వాలని. ఆమెన్. నువ్వు ప్రార్థన చేయగానే ఆయన కార్యము సఫలపరచాలని, నువ్వు ప్రార్థన చేయగానే నీ అవసరత తీర్చాలని, నువ్వు ప్రార్థన చేయగానే నీ కన్నీరు తురవాలండి, నువ్వు ప్రార్థన చేయగానే నిన్ను స్వస్థపరచాలని, నువ్వు ప్రార్థన చేయగానే నీ అవసరత తీర్చాలని, నువ్వు ప్రార్థన చేయగానే నీ కుటుంబ సమస్యను తీసివేయడానికి. ఆమెన్. నువ్వు ప్రార్థన చేయగానే నీ ఆర్థిక పరిస్థితి కొట్టివేయడానికి ఆయన శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను చూచుచున్నాడట. ఆమెన్. కానీ ప్రార్థనలో చిన్న పొరపాటు రావడం వల్ల మనము ఫెయిల్ అయిపోతున్నాం జీవితంలో. నిజంగా దేవుడు మనల్ని శోధించాలి అని అంటే దాని దేవుని చిత్తం, ఎందుకంటే సువర్ణంగా మార్చడానికి దేవ స్తోత్రం కలుగునగా. ఆమెన్. కానీ మనం చూడండి, మనుషులు కలగబోయే శోధన తప్ప మరి ఏది మీకు కలగదండి. ఆమెన్. ఆమెన్. దాన్ని తప్పించుకునే మార్గం కూడా ప్రభువే చూపిస్తాడు. ఆమెన్. మనం ఎలా ఉండాలండి?
నమ్మదగిన వారిగా ఉండాలి. మన ప్రార్థన కోసం ఆయన ఎదురు చూస్తాడండి. ఎవరండి? యేసుక్రీస్తు వారు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన యేసయ్య మన ప్రార్థన కోసము ఎదురు చూస్తాడన్న. నా ప్రియ కుమార్తె ఎప్పుడు ప్రార్థనలోకి వచ్చుంటుందా? నా ప్రియ కుమార్తె ఎప్పుడు తన పాపమును ఒప్పుకుంటుంది ఈ రోజున? ఆమేన్, ఆమేన్. టీవీల ద్వారా, కళ్ళ ద్వారా పాపం తెచ్చుకునేవాడు ఎంతమంది లేరండి? సినిమాల ద్వారా పాపం తెచ్చుకునేవాడు ఎంతమంది లేరండి? ఆన్లైన్ ద్వారా, అదే ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ల ద్వారా ఎంతమంది పాపం తెచ్చుకునే వాళ్ళు లేరండి? ఆమేన్. యేసు ద్వారా కోపం ద్వారా పాపము కలిగి మనసులో ఉంటుందండి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయ. మరి దాన్ని ఒప్పుకోవాలి కదా ప్రభు సన్నిధిలో. మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదా? మన జీవితంలో కార్యాలు ఎందుకు లేట్ అవుతున్నాయి? చక్కని మాట చూద్దాం. ఆమేన్. ఆయన అస్తము కొలచ కాలేదన్నాడు, అన్నాడా లేదా? మీకు మీ దేవుని దోషం రాడ్డు. మరి శాశ్వతమైన ప్రేమ కలిగిన దేవుడు నువ్వు ఎప్పుడు పాపమును ఒప్పుకుంటావా? ఆయన ఎదురు చూస్తున్నాడే, కన్నీరు విడుస్తున్నాడే. అయ్యో నేను కార్యం చేయడానికి సిద్ధం కొన్నానే, ఎందుకంటే నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కాబట్టి సిలువ మీద నేను మరణం ఉన్నంత వరకు విధేయత కలిగి నా బిడ్డల కోసం నేను ప్రాణము పెట్టిన దేవుడిని. నా బిడ్డలు విజ్ఞాపన చేస్తే నేను ఆలకించాలని, నా బిడ్డలు నన్ను శుద్ధిస్తే నేను ఆలకించాలని ఆయన ఎప్పుడైనా ఎదురు చూస్తాడు. నేసయ్య, మన ప్రార్థనకి కొన్ని కొన్ని జవాబు ఎందుకు రాదు? కొన్ని కొన్ని విషయాల్లో అంటే మన హృదయ గర్వం ద్వారా మన ప్రార్థనకి జవాబు రాకుండా ఆగిపోతుందండి. ఆమేన్. మన అసూయ ద్వారా మన ప్రార్థనకి జవాబు రాకుండా ఆగిపోతుందండి. మన పాప తలంపుల ద్వారా మనకు జవాబు రాకుండా అక్కడ ఆగిపోతుందండి. ఆమేన్. నిజంగా మనం ఎన్ని కాదు, మన పాపము ఒప్పుకున్నాం, ఇంకా దేవుడు కార్యం చేయట్లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆమేన్. నీ వరకు నీ పాపము ఒప్పుకున్నావు, దేవుడు కార్యం చేస్తాడు. కీర్తన గ్రంథము చక్కటి మాట ఉండదండి, 129:139 అంటాడు, యెహోవా న్యాయమంతుడు, భక్తిహీనులు కట్టిన తాళ్ళని ఆయన తెంపుడు అంటాడు. ఆమేన్. ఎంతండి? 129:4 వచ్చిన, యెహోవా న్యాయమంతుడు, భక్తిహీనులు కట్టిన తాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. స్తోత్రం కలుగుడు కాక. ఆమేన్. నిజంగా నువ్వు పాపం చేయలేదు, దేవుడికి లోపడ్డావు, దేవుడు శుద్ధంగా ఉన్నావు, మరి భక్తిహీనుడైన సాతాను శోధిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈడు శోధిస్తుండే సాతాను గడు దేవుడు ప్రేమిస్తాడు నిన్న ఆయన. ఆమేన్. సాతాను గడు నేను శోధిస్తున్నాడు, కానీ ఆయనండి నువ్వు ప్రార్థన ద్వారా ఏమిటి గమనించారు కదా, చక్కని మాట చెప్తాడు ఇక్కడ. యెహోవా న్యాయమంతుడు, ఏంటి ఆయన న్యాయము తీర్చేవాడు నీ పక్షము. ఆమేన్. నీ పాపం నేను ఏర్పాటు చేస్తున్నాడు, ఒప్పుకున్నావు, నేను విడిపించి ఆశ్రయిస్తాడు. అప్పుడు నేను సాతాను, భక్తిహీనుడైన సాతాను నేను శోధిస్తున్నాడు. అప్పుడు కూడా అన్నాడు, నీ నీతిని బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ యథార్థతను బట్టి న్యాయము తీర్చేవాడు నేను కాబట్టి భక్తిహీనులు కట్టిన ప్రతి తాడిని. ఆమేన్. భక్తిహీనులు మోపిన ప్రతి అబద్ధం నుంచి, ఆమేన్, భక్తిహీనులు మోపిన ప్రతి నింద నుంచి కూడా నేను విడిపించే దేవుడు నేనే. ఆమేన్. నువ్వు ఎందుకు భయపడుచున్నావు, నువ్వు ఎందుకు భయపడుచున్నావు అని ప్రభు సెలవిస్తున్నాడు అండి. నీ జీవితంలో నువ్వు దేనికి భయపడాల్సిన అవసరమో లేనే లేదు. హల్లెలూయా. ఒకటి, నీ ప్రార్థన ద్వారా కార్యం చేయాలి. ఆమేన్. లేదు భక్తిహీనుడైన సాతాను శోధిస్తున్నాడా, ఆయన న్యాయమంతుడు. ఆమేన్. ఎందుకంటే తన బిడ్డలు తన ప్రాణం పడినంత వరకు ప్రేమించాడే, తన ప్రాణాలు ఫలముగా పెట్టి మన దోషములు కడిగాడు ఆయన. నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు అంగీకరించాడు? అంగీకరించే దేవుడు అండి. ఆమేన్. అంగీకరించే దేవుడు ఖచ్చితంగా నీ కన్నీరును తుడుచు దేవుడు ఆయన మాత్రమే, మరి ఒక దేవుడు లేడండి. ఆయన గొప్ప దేవుడు అండి. ఆయన ఆయన ప్రేమకి అత్తులు లేని దేవుడు అండి. మనుషుడు ప్రేమకి అత్తు ఉంటుందండి, ఏంటి లిమ్స్ ఉంటుంది, ఏంటి లిమిట్ ఉంటుందండి. కానీ దేవునికి అద్దుకి సముద్రానికి సరిహద్దులు ఉన్నాయండి. ఇసుక సరిహద్దు చేశాడు, కానీ దేవుని ప్రేమకి ఏ సరిహద్దులు లేవండి. అమ్మ సరిహద్దులు లేని ప్రేమే మనం ఆరాధిస్తున్న నజడని యేసుక్రీస్తు వారి ప్రేమ. సరిహద్దులు లేని ప్రేమ కాబట్టి ఆమెన్ ఆయన ప్రేమకి సరితూకు వాడు ఎవడనో లేకుండా పోయాడండి. ఆమెన్. సముద్రానికి ఇసుక సరిహద్దుగా వేసాడండి. మనుషుల ప్రేమకు సరిహద్దు ఉంటుందండి, కానీ దేవుని ప్రేమకు సరిహద్దులు. మహాసముద్రమైన ఘోషిస్తున్న ఘోషణ అనుచు దేవుడు, సముద్రం ఘోషణ అనుచుడు దేవుడు, నీ శ్రమ అనే ఘోషణ అనుచు దేవుడు కాదా?
అనిచ్చు దేవుడు అన్న ఆమెన్. హల్లెలూయా. ఆమెన్. పేతురు గారు శిష్యులు సముద్రం మీద బయలుదేరి వెళ్ళినప్పుడు సముద్రం అలలో ఏమేనండి నావ మీద పడుతూ వచ్చిందండి. ఆయన ఎక్కడ ఉన్నాడండి? అమరం మీద ఉన్నాడు. ఉన్నాడా లేదా? అమరం అంటే ఏంటి? నాకు తెలుస్తుందో, నాకు తెలుస్తుందిగా, అంటే నాకు మర్మాలు తెలియవు, ఉన్నమని చెప్తున్నాను. నాకు అమరం అనేది నీ హృదయం. ఆమెన్. నాకు తెలుస్తుందిగా, మరి దీంట్లో మరణం ఏంటో నాకు తెలియదు. ఆమెన్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడైనా? అమరం మీద ఉన్నాడు. శిష్యులు అందరూ అన్నారు, అయ్యా నీకు చింత లేదా? మేము మునిగిపోయే పరిస్థితి ఉందా అన్నాడు. కానీ యేసుక్రీస్తు చూస్తూ ఊరుకున్నాడా? సపోజ్ మనం పడుకుంటేనే వేస్తూ నీళ్లు చుక్కు పడితే తక్కువ ఇస్తాం లేకవా? మరి ఆయన నీళ్ళ సముద్రం ఘోష పెరుగుతుంది, అలలు ఆయన మీద పడుచున్నాయి, ఆయన ఆయన నిద్రిస్తున్నాడు అంటే అప్పుడు అంటాడు అల్పవిశ్వాసులు ద్వారా అంటే అక్కడ శిష్యుడిని గమనించండి. ఆమెన్. అప్పుడు లేచి ఆయన ఏం చేశాడండి? గాలిని నీరుని గద్దించగా ఆగిపోయిందండి. ఆమెన్. నిజంగా ఆయన న్యాయమూర్తుడు కాబట్టి ఏ శోధన నీ ఉప్పుడు వరి నీ కుటుంబం మీదకి వచ్చిందో, దుష్టుడని అపవాదే నిన్ను శోధించడానికి ఆయన పంజా విసిరినను, దాని నుంచి విడిపించగలిగిన దేవుడు, సముద్ర ఘోషనే అణిచిన దేవుడు, అపవాది తలను చితకగొట్టిన సర్వశక్తిమంతుడు అన్నాడు. ఆమెన్. ఆమెన్. ఇప్పుడు ఎక్కడున్నాడు యేసుక్రీస్తు వారు? నీ హృదయంలో ఉన్నాడు. ఆమెన్. నీ హృదయంలో ఉన్న యేసుక్రీస్తు వారు నువ్వు పిలవాలి. ఆమెన్. హల్లెలూయా. మానవుడు దేహం దేవుని ఆలయం. మరి ఆలయంలో సింహాసనం ఎక్కడిచ్చావు? నీ హృదయమే. నీ హృదయం సింహాసనమే, దేవుని సింహాసనమే నీ హృదయము. నీ హృదయాన్ని ప్రభుకి అప్పగించాలండి. సమస్య వచ్చినప్పుడు ఏసయ్యా అయ్యా నీవేదికి రా, ఏసయ్యా నువ్వు న్యాయమంతుడు అయ్యా, న్యాయము తీర్చు దేవుడు. ఆమెన్. ఎందుకంటే ఆయన న్యాయము సమకూర్చు దేవుడు అండి. న్యాయము కొద్దివైన చోటన న్యాయము సమకూర్చు దేవుడు అండి ఆయన. ఆమెన్. ఈ రోజున నీ జీవితంలో ఏ కార్యమైనా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఏ కార్యమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమించే ప్రేమ ఎలా ఉందో తెలుసా? ఎన తెగలేని ప్రేమ అండి ఆయన ప్రేమించే ప్రేమ. ఆమెన్. సరిహద్దులు లేని ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి విడుగక నీ పట్లైనా కృప చూపుతున్నాడు అండి. ఆమెన్. నిశ్చయముగా నీ సరిహద్దులను విశాలపరిచిన దేవుడు. ఆమెన్. ఆమెన్. చక్కని మనం యెషయా గ్రంథంలో చక్కని మాట చదువుకుందాం. 58వ అధ్యాయం యెషయా గ్రంథము, 58వ అధ్యాయము యెషయా గ్రంథము 58 చదవండి ఒకసారి. దేనికని చెప్పండి మళ్ళీ చూడండి. తాళ్ళకి బోర ఊదినట్లుగాను వెలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. అదే స్తోత్రం కలుగును కాక. ఆమెన్. ఆమెన్. యాకోబు ఇంటి వారు అంటే ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలు. వారికి వారి పాపము తెలియజేయమన్నాడు. ఆమెన్. అంటే ఏంటి కదా, వారి పాపములు తెలియజేస్తే వారిని పశ్చాత్తాపం కలుగుతేమో. ఆమెన్. వారి పాపములు వారు తెలియజేస్తే వాళ్ళ పశ్చాత్తాపం కలిగి నా వైపు తిరుగుతారేమో అని దేవుడు తెలియచేయమన్నాడండి యెషయా గారితో. చక్కటి మాట్లాడు చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో యెషయా గ్రంథము 55:3 చూడండి, 4 చెవి ఎక్కి నా ఎత్తుకు రండి, మీరు విని నీడలా మీరు బ్రతుకుడు. అక్కడే ఉన్నాడు పాపమును తెలియచేయడి, ఇక్కడే ఉండే విని ఎడలా. ఆమెన్. చెవి యొక్క నా మాట వినుడి, మీరు వినుడి ఎడలా మీరు బ్రతుకుతారు. మీ పాపం మిమ్మల్ని మరణాలే తీసుకువెళ్ళిపోద్ది, మీ పాపం మిమ్మల్ని నరకాలని తీసుకువెళ్ళిపోద్ది. కాబట్టి నా మాట వినుడి అన్నాడు ఇక్కడ. ఆమెన్. అక్కడ పాపమును తెలియచే ప్రజలుగా అన్నాడు ప్రవక్తతో, ఇక్కడే ఉన్నాడంటే అదే ప్రవక్తతో అన్నాడు ఏమనంటే నా మాట విని ఎడలా మీరు బ్రతుకుతారండి. ఆమెన్. ఆమెన్. మీరు జీవిస్తారు. ఆయన ప్రేమ ఎటువంటి చూడు, ఒకటి తెలియజేయమన్నాడు, తెలియజేయమన్నాడా, రెండు తెలియజేయాల్సిన బట్టి మీరు మారు మనసు కలిగి నా వైపు తిరగండి అన్నాడు. ఆమెన్. నా వైపు తిరిగిన ఎడలా మీరు బ్రతుకుతున్నారు అన్నాడు. ఆమెన్. ఒకటి పాపమును జ్ఞాపకం చేస్తున్నాడు, రెండు పాప ప్రత్యాల నిమిత్తము కన్నీరు విడవు అన్నాడు. ఆమెన్. కన్నీరు విడిచి నా వైపు తిరుగుడి, తిరిగిన ఎడలా మీరు బ్రతుకుతురా అన్నాడు. చిక్కన మడకెత్తులు ఆయన చదువుతాం.
నేను నీతో నిత్య నిబంధన చేసేదను దావీదును చూపిన శాశ్వత కృపను మీకు చూపుతున్నాను ఆమేన్ ఆయన ప్రేమ ఎటువంటిది చూడండి ముందు పాపం తెలిచే తన ప్రవక్తలు చెప్పాను తెలిసే విడుదల వారిలో పశ్చాత్తాపం కలిగి నా వైపు తిరుగుతారేమో తిరిగితే వారిని బ్రతికింప చేస్తాను ఆమేన్ బ్రతికింప చేసి వారికి నిత్య నిబంధన చేసేద్దను దావీదుకు చూపిన శాశ్వత కృపను అక్కడ ఉన్న ప్రజలందరికీ చూపిస్తానండి ఆమేన్ ఆయన ఎంత ప్రేమమయ్యండి సపోజ్ మన ఇంట్లో ఇద్దరు కొడుకులు కానీ ముగ్గురు కొడుకులు ఉన్నారు సంతతి అందులో ఒక కొడుకే యోగ్యుడు అనుకోండి ఇంక ఇద్దరు యోగ్యత లేరు తాగి తిరుగుతూ ఆస్తిని పాడేస్తున్నారు అనుకోండి ఎగ్జాంపుల్ అనుకుందాం మళ్ళీ వచ్చి వారు బ్రతుకును బాగు చేసుకుని నాన్న నేను కట్టగా ఉంటాను నేను పద్ధతిగా ఉంటాను ఆస్తి పంపగా చేయండి చేస్తాడా చేస్తాడా నీకు ఇవ్వనరా బాబు నువ్వు పాడేసేస్తో నేను నీ పిల్లలకి తరంతరం ఇస్తాను అని చెప్పి చేతికి ఇవ్వండి ఇస్తాడా ఆమెన్ ఆమెన్ ఎందుకంటే విలువైన దాన్ని పాడు చేసేస్తారేమో అని వాళ్ళు నిజంగా మారు మనసు కలిగినా ఎల్లు అడిగినా ఆ తండ్రి ఇవ్వడండి ఆమెన్ కానీ మన ఏసయ్య ఏంటి తెలుసా నువ్వు నిజంగా మొర్ర పెడితే ఆయన నీకు సమీపంగా ఉన్నాడు ఆమెన్ నిజంగా మన అపరాధం ఒప్పుకొని అయ్యా నేను పాపం చేశాను అని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఏం చేస్తాడు తెలుసండి నిత్య నిబంధన చేస్తాడండి ఆమెన్ ఏ నిబంధన అంటే దావీదుకు చూపించిన శాశ్వత కృపను నీకును చూపిస్తాడు ఆమెన్ ఆమెన్ ఈ తండ్రికి ఏం చేయాలి లోక సంబంధమైన తండ్రికి క్రియల ద్వారా మారేమని చూపించాలి ఆయన తండ్రికి నమ్మకం కలిగితే ఆస్తిస్తాడు లేదా తన బిడ్డలకు ఇస్తాడు కానీ దేవుడు హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు కాబట్టి నువ్వు మారేవో లేదో కూడా ఆయన తెలిసిపోతుంది తెలిసిపోతాం కలుగురు కాక నిజముగా మొదలుపెట్టి వారికి ఆయన సమీపముగా ఉన్న దేవుడు ఆమెన్ ఆమెన్ సమీపముగా ఉండి వారి పాపమును క్షమించి దావీదుకు చూపించిన శాశ్వత కృపను ఇస్తాడు ఆయన మనుషుల్ని ఎంత ప్రేమిస్తే మనుషుల కోసం ఆయన ఎంత ప్రయాసపడితే ఎటువంటి ఆశీర్వాదాలు సిద్ధపరిచాడండి దేవుడు యెషయా గ్రంథం 58లో వారి పాపమును జ్ఞాపకం చేయమన్నాడు అవునా ఇక్కడ ఏనాడు 55లో అన్నాడు మళ్ళా నా మాట వినండి మళ్ళీ మీరు నా దగ్గరికి వస్తే క్షమిస్తాను మళ్ళీ మీరు నా దగ్గరికి వస్తే నిత్య నిబంధన చేస్తాను మళ్ళీ నా దగ్గరికి వస్తే దావీదు పాపం చేశాడు పరుపు తేలేదాగా ఏడ్చాడు ఆమెన్ తన మనసులో ఉన్న పరుపు పవడించిన పరుపు పాపమైన పరుపుని కన్నీటి ద్వారా తేల తీసి అవతలకి సేడండి కాబట్టి దావీదుకి శాశ్వత కృప ఇచ్చాడండి ఆమెన్ మన దేవుని మాట విని మన పాపమును ఒప్పుకొని దేవుని దగ్గర కన్నీరు విడిచినట్టయితే దావీదు పాపమును క్షమించబడినట్టుగా శాశ్వత కృపను దావీదుకి ఇచ్చినట్టుగా అదే దేవుడు ఈ రోజున మనకు కూడా శాశ్వత కృపనే అనుగ్రహించే దేవుడు ఆమెన్ ఆమెన్ దావీదుకి శాశ్వత కృపని అనుగ్రహించిన దేవుడు అదే దేవుడు ఆమెన్ మనము కూడా మన హృదయ పాపమును ఒప్పుకొని మన రక్షకుడైన యేసుక్రీస్తు వారందు మన మనస్సు నిలుపుకుంటే ఆయన చేసే అద్భుతాలు ఎలా ఉంటాయి తెలుసా శాశ్వతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు ఆమెన్ ఆమెన్ శాశ్వతమైన అద్భుతాలు చేయగలిగిన దేవుడు అండి ఆమెన్ శాశ్వతమైన మహిమ కార్యాలు చేయగలిగిన దేవుడు అండి ఆమెన్ ఆయన ఏది చేసినా పొదువుగా చేయడండి సమృద్ధిగా చేసే దేవుడు ఆమెన్ ఆయన సమృద్ధిన బ్లెస్సింగ్స్తాడు ఆయన ఆమెన్ ఆమెన్ అక్కడ జ్ఞాపకం చేయమన్నాడు ఇక్కడ తిరగమన్నాడు తిరిగితే ఎలా ఉండదో చెప్పాడు దేవుడు ఆమెన్ నిజముగా మన ప్రార్థన చేసేప్పుడు కొన్ని కొన్ని లోపాలు మన ప్రార్థనలో ఉంటాయండి ఆ ప్రార్థన లోపాలు సరిగేసుకుని హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేసి అద్భుతం చేస్తాడు దేవుడు ఆమెన్ మనం 10 నిమిషాలు చేసినా అరగంట చేసినా గంటలు చేసినా 3 గంటలు చేసినా మన ప్రార్థన హృదయపూర్వకంగా పొందాలి ఆమెన్ మన ప్రార్థన ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే ముందు నీ మనస్సు ప్రభు సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్టుగా ప్రభు దగ్గర నీ మనస్సు కుమ్మరింపబడాలి ఆమెన్ నీ మనస్సు ఎప్పుడైతే నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు పాదాల దగ్గర తడపబడుతుందో అప్పుడు నీ ప్రార్థన పరలోకము చేర్చబడుతుంది నువ్వు అశీలితో నింపబడతావు ప్రార్థన చేస్తావు అది వెళ్తుందా పాపంతో నింపబడతావు ప్రార్థన చేస్తే అది వెళ్తుందా దేశంతో నింపబడతావు ప్రార్థన చేస్తే పరలోకం వెళ్తుంది అనుకున్నారా పశ్చాత్తాపం మనసు కలిగి ప్రార్థన చేస్తూనే దేవుడు ఆలకిస్తాడండి ఆమెన్ ఎందుకంటే ఆయన ప్రేమామూర్తి కాదు కాబట్టి మనము కూడా క్రీస్తును ప్రేమని కలిగి ఉండడానికి ఆయన ఆశిస్తున్నాడు ఆమెన్
ఆమేన్. నేను లోకమును జయించాను, మీరు జయించండి అంటాడు. అంటే నేను ప్రేమంతో ఆయన సమస్తమును స్వాధీనపరచుకున్నాడు. ఆమేన్. ప్రేమ అనే స్నేహ బంధంతో ఏంటైనా యేసుక్రీస్తు వారు హోషేయ గ్రంథం 11:42 స్నేహం అనే బంధంతో వారి కాడిని తీసివేతను అంటాడు. ఆమేన్. ఆమేన్. మరి ఇప్పుడు ప్రేమ అనే స్నేహ బంధంతో ఆమేన్ ఈ లోకానికి వచ్చి ఆయన ప్రేమ పరిపూర్ణంగా ఎక్కడ నెరవేర్చబడిందంటే సిలువు మీద ఆఖరి రక్త బుట్టు కార్చేంత వరకు కూడా ఆయన ప్రేమను కనపరుచుకుని వచ్చి నోరు మెదపలేదండి. ఆయన అంత ప్రేమ మైటండి. మనము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మనం ఎన్నడూ కూడా సిగ్గును ఉండాల్సిన అవసరం లేదని చెప్తారండి. ఖచ్చితంగా నేను మాట చెప్తానండి. ఈరోజు మనం ధృవీకరించబడచ్చు, ఈరోజు మనం అవమానించబడచ్చు, ఈరోజు మనం నిందించబడచ్చు, కానీ తుదకి మహా అభివృద్ధిని కలగ చేయగలిగిన దేవుడండి. ఆమేన్. తుదకి మహాకార్యములు చేయగలిగిన దేవుడండి. చక్కని మాట చూడండి, యెషయా గ్రంథము 54:8 ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 54:8 మహా ఉద్రేకం కలిగి నిమిషం మాత్రము నీకు విముక్తుడనైతిని నిత్యమైన కృపతో ఆమెన్. ఇక్కడ ఏమంటాడండి, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ఆమెన్. నిత్యమైన కృపతో అండి. ఎక్కడ కృపగా అంటుందా అంటుందా? దాని సరిగా తిరుగునయా? సరిగా తిరుగులేని కృపతో నీకు వాత్సల్యము చూపగలిగిన దేవుడు. ఆమెన్. ఆయన ప్రేమకు సరిహద్దులు ఎక్కడా లేదండి. ఆమెన్. అంటే మనం అడిగిన అడగాల్సిన రీతిలో ప్రభువుని అడగాలి. ఆమెన్. ఎప్పుడైతే ఆమెన్ చక్కని మాట బైబిల్ గ్రంథంలో ఇంకో మాట తీసుకుందాం. ఎపిసి పత్రిక 2:4 ఎపిసి పత్రిక 2:4 అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమే ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆమేన్. 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 చక్కని మన అదే మన పడి చూద్దాం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి దేవుడు ఆయనను ప్రభు అనే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఎంతమంది ప్రభా ఈ వాక్యం విన్నారో ప్రభా, వారు అంతమంది హృదయముల దేవా ఫలింపు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరు ఏ కష్టంలో ఉన్నారో ఆయన, ఎవరు ఏ వ్యాధితో బాధపడుతున్నారు, ఎవరు ఏ రుణకట్లతో బాధపడుతున్నారు, ఎవరు మాంత్రిక దురాత్మ అంధకార చీకటి చేతులతో శోధింపబడుతున్నారో అయ్యా నువ్వు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఆయన ఎవరో నాయ మంత్రులు బతికినీ తాడు తెచ్చుతున్నాను ప్రభా. యేసు అధికార నామములో ప్రభా ప్రతి మాంత్రిక ప్రయోగములో కాల్పమును ఆజ్ఞాపిస్తున్నాను. యేసు అధికార నామములో పరిశుద్ధాత్మ దేవుడా సాతాను గట్ల ప్రతి బంధకములో కూలిపోమని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. వారికి ఉన్న రోగములు ప్రభా స్వస్థపరచబడును గాక, క్యాన్సర్ వ్యాధులు స్వస్థపరచబడును గాక, థైరాయిడ్ వ్యాధులు స్వస్థపరచబడును గాక, కిడ్నీ ప్రాబ్లమ్స్ స్వస్థపరచబడును గాక, ఊపిరితిత్తులు ప్రాబ్లమ్స్ స్వస్థపరచబడును గాక, గుండె బాధలు స్వస్థపరచబడును గాక, బ్రెయిన్ ట్యూమర్ స్వస్థపరచబడును గాక, ఆ బ్లడ్ క్యాన్సర్ స్వస్థపరచబడును గాక, ఆ భయంకర షుగర్ బీపీ స్వస్థపరచబడును గాక, ఆయా బ్రోసులు వచ్చిన ప్రతి వ్యాధి స్వస్థపరచబడును గాక, ఆయా వైరస్ వచ్చిన ప్రతి వ్యాధి స్వస్థపరచబడును గాక. ఏ వ్యాధి ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఆ వ్యాధితో బాధపడిన ప్రతి బిడ్డకి యేసు నామల విడుదల కలుగును గాక. ఏ విడుదలతో బాధపడుతున్నారు వారి పండుగ తెచ్చబడదు గాక. ఆయా ఉద్యోగం లేక చేతబడలు లేక నాయనా అయా నీ స్తోత్రములు తండ్రి. వ్యాపారాలు సరైనగా లేక నాకు కన్నీరు విడుస్తారయ్యా. వారి వ్యాపారాలు అభివృద్ధి పొందును గాక. అయ్యా వారు చేస్తున్న చాపులు ఆశ్రయింపబడదు గాక, వారు చేసిన చేతబడులు దీవించబడదు గాక. అయ్యా ప్రతి బిడ్డను దీవించండి, ఆ యవనస్తులు దీవించండి, లోకంలో పాపంలో కలిసిపోకుండా క్షేమాలు గురించిన ప్రభావానికి వందనాలు. అయ్యా ఎవడైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా, ఎగ్జామ్ రాస్తున్న ప్రతి బిడ్డల మీద ఎత్తు పట్టుకోండి, బలపరచండి, వారి పనుల గురించి మంచి జ్ఞానం దయచేయండి. నీ ఆత్మాభిషేకంతో ఆత్మ వర్షంతో ప్రతి బిడ్డను నింపి సహాయం చేయమని
మన గురువారం అయితే చెల్లికి అసలు బాగలేదండి. సిక్స్త్ మంత్ వచ్చింది తనకి. ఆ రోజున 4 గంటల నుంచి దానికి నొప్పి, కడుపులో విపరీతమని నొప్పి వచ్చేసిందంట. 4 గంటల నుంచి 5 గంటల వరకు, అంటే 1 గంట వరకు ఆ నొప్పినది భరించింది పాపం. ఫోన్ చేసి ఆ రోజు మా మ్యారేజ్ డే అండి, చెల్లికి ఫోన్ చేద్దాం అనుకున్నా కంగారులో నేను చేయలేదు. ఫోన్ చేసి అక్క 4 గంటల నుంచి 1 గంట వరకు ఇప్పుడు వరకు కూడా నొప్పిగానే ఉంది అక్క, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు అని చెప్పి ఏడ్చేసిందండి నాకు ఫోన్ చేసి. కంగారు పడకమ్మ, టెన్షన్ పడకు, స్ట్రెస్ ఫీల్ అవ్వకు, మళ్ళీ ఇబ్బంది పడతాం, అత్తయ్య గారు వాళ్ళకి చెప్పిపోయామంటే చెప్పాను అక్క. 1 గంట వరకు అలాగే నొప్పి, అలాగే భరించాను, అలాగే పడుకున్నాను నిలబడిన అలాగే నొప్పి వచ్చింది అక్క, తట్టుకోలేకపోయానని చెప్పి ఏడ్చేసిందండి. తర్వాత అమ్మకు ఫోన్ చేసిన అమ్మ ఏమో థైరాయిడ్ హాస్పిటల్కి భీమవరం వెళ్ళింది ఆ రోజు. కొంతసేపటికి మళ్ళీ మధ్యాహ్నం టైంకి ఫోన్ చేసి ఓ విపరీతంగా ఏడ్చేస్తుంది. ఏమా ఏమైందంటే అక్క లోపల బేబీ మూమెంట్ తెలియట్లేదు అక్క, భయం వేసేస్తుంది, నాకు నొప్పి వచ్చేస్తుంది అక్క అని చెప్పి చాలా ఏడ్చేసిందండి. ఏం చేయాలో అర్థం కాదు, నేనేమి ఇక్కడ ఉండిపోయాను. అమ్మ ఏమో భీమవరం వెళ్ళిపోయింది, అక్క నొప్పి అక్క భరించలేకపోతున్నాను అక్క, బేబీ మూమెంట్ తెలియట్లేదు అక్క అని చాలా బాధపడింది, ఏడ్చేసింది. నేను ఏం చేయాలో తెలియదు అక్కడ పరిస్థితులు. ఫోన్ చేసి మా ఎలా ఉంది ఏంటి జాగ్రత్త, కంగారు పడుకు, హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళారండి. ఆ రోజు కార్ కట్టించుకొని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తనకు హాస్పిటల్కి, అక్కడి నుంచి మమ్మీ భీమవరం నుంచి మమ్మీ తనకు బయలుదేరింది, అక్కడి నుంచి మమ్మీ డాడీ ఇద్దరు బయలుదేరారు. ఆ రోజు సాయంత్రం 4:30-5 టైంకి మమ్మీకి ఫోన్ చేస్తే ప్రాబ్లం ఏం లేదమ్మా, పర్లేదు బాగానే ఉందన్నారు, గ్యాస్ పట్టేసిందని చెప్పి చెప్పింది. ఆ తర్వాత రోజు అదే రోజు సాయంత్రం నేను మమ్మీకి మళ్ళీ చేశానమ్మా, చెల్లి ఎలా ఉంది ఏంటి, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, చెల్లికి ఎలా ఉంది ఏమన్నారమ్మా అసలు అని అడిగితే, మా బేబీ కిందకి జారింది, ఆ జారడం బేబీ బోర్లో పడిపోయింది, ఆ బోర్లో పడిపోవడం వలన కథలకి తెలియలేదు అని ఫస్ట్ స్కానింగ్ తీసినప్పుడు అలాగే చూపించిందంటని ఆ స్కాన్ చేసి ఆయన అన్నారంట, 10 నిమిషాలు ఒక సైడ్కి పడుకోమ్మా, బేబీ కదిలే మూమెంట్ తెలుస్తుంది అని చెప్పి ఒక పావం దాకా అలా పడుకోబెట్టినా సరే దానికి మూమెంట్ తెలియలేదు, బేబీ మళ్ళీ నార్మల్ అవ్వలేదు. అది మిషన్ పెట్టి మళ్ళీ బోర్లో ఉన్నవాడిని మళ్ళీ నార్మల్కి తీసుకొచ్చారంట. దాన్ని బట్టి దేవునికి వేలాది స్తోత్రం చెల్లించుకున్నాను. ఆ రోజు చాలా భయపడ్డానండి, చాలా టెన్షన్ పడ్డాను. మమ్మీ డాడీ వెళ్ళినా సరే నాకు మనస్ఫూర్తి లేదు. అప్పటికి అన్ని కోసం అన్ని దగ్గరకు కూడా వచ్చాను, డోర్ వేసేసింది, తాళం వేసేసింది, అన్నయ్య బయటకు వెళ్ళారేమో అనుకున్నాను. ఆ రోజు అన్నయ్యకి తర్వాత నేను చాలాసార్లు ఫోన్ చేశాను, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, అన్నయ్య ప్రేయర్లో ఉన్నారని చెప్పారు, మమ్మీ చెప్పింది. తర్వాత మళ్ళీ మమ్మీ ఈ టైంకి ఏమో చేద్దామని అమ్మకి ప్రేయర్ ఇవ్వని కలిగి అన్నయ్యకి ఫోన్ చేసింది, చేస్తే అమ్మ అన్నీ లిఫ్ట్ చేసి ప్రేయర్ చేశారంట. అన్నీ ప్రేయర్ చేసిన తర్వాత మిషన్ ద్వారా దానికి మళ్ళీ బేబీ నార్మల్ చేశారు. ప్రార్థించిన అన్నిటికి స్తోత్రం, ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నేను. అలాగే మొన్న నాకు అమాస ప్రార్థన ముందు రోజు 4 రోజులు కూడా నాకు వీక్నెస్ అనమాట, అంటే నిలబడలేను, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఆ రోజు అమాస ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా కళ్ళు తిరిగిపోయి కిందే ఉండిపోయాను, పైకి రాలేదు. చాలాసేపు పైన ఉన్నాను, అయిపోతుంది అనిపించుకుని విపరీతమైన కళ్ళు తిరిగిపోవడం, వాంతు, వికారం కింద అయిపోయి ఏం చేయాలో అర్థం కాలేదు. అన్నీ ప్రేయర్ చేశారు. తర్వాత విడుదల ప్రార్థన చేసిన తర్వాత నుంచి దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు, అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. చెల్లి కోసం ప్రార్థించండి. పొద్దున్న కూడా ఫోన్ చేశాక నొప్పిగా ఉంటుంది కొంచెం, మొన్నటి నుంచి ఇలాగా బేబీ నార్మల్ చేసిన తర్వాత నుంచి కొంచెం నొప్పిగా ఉంటుంది అక్క అని చెప్పి ప్రేయర్ చేయించని నాకు పొద్దున్న ఫోన్ చేసిందండి. దేవునికి మహిమ కలుగును గాక, చెల్లికి ఎంత గొప్ప విడుదల ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. మమ్మల్ని కూడా దేవుడు సజీవుల నుంచి ఇప్పటి వరకు ఉంచి కాచి కాపాడిన దేవునికి మహిమ కలుగును గాక. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించింది. సతమతమవుతున్నారా? శోధనలతో అల్లాడిపోతున్నారా? కుటుంబంలో నెమ్మది లేక కృంగిపోతున్నారా? ఇంకా ఎన్నో బాధలతో చింతిస్తున్నారా? అయితే యేసులో సంతోషం మినిస్ట్రీస్ ఆదివారం పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ఉదయం 10:30
మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేక ఉపవాస కూడిక, మధ్యాహ్నం 12 గంటలకు శుక్రవారం ఉపవాస ప్రార్థన, సాయంత్రం 7 గంటలకు శనివారం స్త్రీల కూడిక, సాయంత్రం 7 గంటలకు ప్రతి అమావాస్య ముందు రోజు సంపూర్ణ రాత్రి ప్రార్థన, సాయంత్రం 8 గంటలకు యేసులో సంతోషం టీవీ ప్రోగ్రాం ప్రతి మంగళవారం సాయంత్రం 6:30కు మీ బ్లెస్సింగ్ టీవీలో తప్పక వీక్షించండి. పాస్టర్ నానిగారు, సిస్టర్ రోజా గారు, యేసులో సంతోషం మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, నర్సాపురం పరిశుద్ధాత్మ వరములు కలిగిన దైవజనులు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. సెల్ నంబర్స్ 9492252290 మరియు 7207556267.